పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉందని 100% మనం చెప్పలేము. ఈ లక్షణాలు ఉంటే గనక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసి క్యాన్సర్ ఉందేమో అని నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనం సరే ఇప్పుడు మనం ఈ లక్షణాలు ఏంటో చూద్దాం. పేగుల అలవాట్లో మార్పులు రావటం. సాధారణంగా రోజుకి 1 లేదా 2 సార్లు మోషన్ వెళ్ళే వ్యక్తి 4-5 సార్లు వెళ్ళటం అంటే ఎక్కువగా వెళ్ళటం, లేదా 2-3 రోజులకి ఒకసారి వెళ్ళటం అంటే తక్కువగా వెళ్ళటం అనేది చూస్తూ ఉంటాం. అలానే మోషన్లో రక్తం పట్టడం లేదా రక్తస్రావం జరగటం అనేది చూస్తూ ఉంటాం. మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి రావటం, ఇది నొప్పి కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండొచ్చు. పొత్తి కడుపులో నొప్పి రావటం, అకారణంగా బరువు తగ్గిపోవటం. ఈ క్యాన్సర్ అనేదండి బాడీలో ఉన్న శక్తిని మొత్తం లాగేస్తుంది, తినేస్తూ ఉంటుంది. తినేయటం వల్ల అకారణంగా బరువు తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగున్న వ్యక్తి సన్నగా అయిపోవటం, ఎముకలు కనిపించడం, ఇట్లాంటివి కూడా మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ అయినప్పుడు శరీరంలో రక్తం అనేది హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. సో బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా హిమోగ్లోబిన్ తగ్గింది అంటే కనుక అది కూడా 50 ఏళ్ళు పైబడి ఉంటే ఏ కారణం చేత తగ్గిందని కూడా చూసుకోవాలి. అంటే ఇది ఆహారంలో పోషణ లోపం వల్ల ఏమైనా హిమోగ్లోబిన్ తగ్గిందా, రక్తం ఏమైనా విరిగిపోతుందా, లేకపోతే ఎక్కడన్నా రక్తస్రావం అనేది జరుగుతుందా అని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ క్యాన్సరు పెద్దగా అయినప్పుడు మోషన్ వెళ్ళటానికి అవరోధం కల్పిస్తుంటుంది, అంటే అడ్డంకి అవుతుంది అన్నమాట. అప్పుడు మోషన్ బయటికి తేలిగ్గా వెళ్ళలేదు, దానివల్ల కడుపు ఉబ్బిపోవడం, వాంతులు రావటం, ఆ వాంతులతో పాటు పసర పట్టడం, తిన్న ఆహారం కూడా వచ్చేయటం, ఇది జనరల్గా మనం లాస్ట్ స్టేజ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ పేగు క్యాన్సర్ పెద్దదైపోయి లివర్కి వెళ్ళి ఆ లివర్లో కూడా వ్యాపించిన తర్వాత గెడ్డలు ఏర్పడి కామెర్లు, పచ్చి కామెర్లు లేదా జాండీస్తో కూడా మనకి హాస్పిటల్కి వచ్చే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అయితే 45 ఏళ్ళు వయసు పడిన వాళ్ళలో, వయసు పైబడిన వాళ్ళలో కొలనోస్కోపీ చేసుకొని ఈ క్యాన్సర్ ఏదన్నా స్టార్టింగ్ దశలో ఉందా, లేకపోతే చిన్న చిన్న పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అని మనం చూసుకోవాలి. ఒకవేళ చిన్న పాలిప్స్ ఏమన్నా ఉంటే కనుక అవి మనం ఎండోస్కోప్ ద్వారా నిర్మూలించినట్లయితే తర్వాత అది క్యాన్సర్గా మారకుండా, అంటే రూపాంతరం చెందకుండా మనం నివారించగలుగుతాం. అందుకని 45 ఏళ్ళు వయసు పడిన వాళ్ళు స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటాం దీన్ని, ఈ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.